ఓకే సార్ జీవో నెంబరు 59లో 16 వర్కులు ఎందులోరు నియోజకవర్గం నుండి ఐబీలో శాంక్షన్ చేయడం జరిగింది. వీటిల్లో 1-2 వర్కులు తప్ప 16లో మిగిలినటువంటి దానిలో కనీసం 20% కూడా పనులు ప్రారంభించలేదు, కొనసాగటం లేదు. ముఖ్యంగా పాలకుల యొక్క విధానం త్వరితగతిన ఏదైతే మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్కులు ప్రారంభించేటువంటి సమయంలో ప్రభుత్వం మారడం, మారిన వారు ఎవరైతే అధికారంలోకి వచ్చినటువంటి వారు నిర్లక్ష్యంతో వీళ్ళ కమిషన్ల కోసం ఈ వర్కుల్ని మరి పురోగతి లేకోకుండా మరి పాడు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని, ప్రజాధనాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా అడ్డుపడతా ఉన్నారు. ముఖ్యంగా కల్లపర్రు, వయా దాసరగూడెం, కొక్కిరిపాడు రోడ్డుకి 3,18,00,000 ఇవ్వటం జరిగింది. ఈ రోడ్లో గతంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 80,00,000 రూపాయలతో మెటలు మరియు గ్రావులు కూడా వేయటం జరిగింది. అలా ఉన్నటువంటి రోడ్డుని, ఆ ఉన్నటువంటి మెటలని, ఆ ఉన్నటువంటి గ్రావెల్ని ఈ కాంట్రాక్ట్ మాకు వచ్చిందని చెప్పి వైఎస్ఆర్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆ మెటల్ని మెషిన్తో తవ్వి ఆ గ్రావెల్ని ఒక గుట్టలాగా పోసి దాన్ని వేరే వర్కులకు ఉపయోగించుకుని బిల్లులు చేసుకుంటూ ఈ యొక్క రోడ్డు మీద మరి ఆ ఊర్లోనే ఉన్నటువంటి కావలి వారి చెరువులో నుంచి మట్టి దొలుకుని ఈ రోడ్డు మీద పోయటం జరిగింది. ఇవాళ ఈ రోడ్డు నడవటానికి వీలు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలని, స్కూలు పిల్లలని, మహిళలని కనీసం త్రాగటానికి మంచినీళ్లు కూడా ఆ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెట్టివేయబడ్డారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మాకున్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళందరూ, ఈ మహిళలందరూ కూడా అదే కాలనీకి సంబంధించిన వారు, అదే రోడ్డుకు సంబంధించినటువంటి వారు, అదే గ్రామానికి సంబంధించినటువంటి వారు. దీనిలో రాజకీయాలు లేవు. వీళ్ళెవరో కూడా నా పార్టీ వాడు కారు, నా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కానే కారు. అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి మరి ఈ వివక్షత, ఈ దుర్మార్గమైనటువంటి ఈ గ్రావిలు అమ్ముకుంటాం ఏంటో, ఈ మెట్లు అమ్ముకుంటాం ఏంటో, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కోసిన రోడ్డుని తవ్వుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వైఎస్ఆర్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి వారే తప్ప ఇంత దుర్మార్గమైనటువంటి పనిని చేసేటువంటి వారు ఈ రాష్ట్రంలో మరింకొకరు ఎవరు కూడా ఉండబోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రక్కన, రెండో ప్రక్కన ప్లేనరీ పెట్టి 175 గెలుస్తానంటున్నావు. 175 కాదు, నువ్వు కనీసం 17 కూడా గెలిచే పరిస్థితి నీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా 3,18,00,000 పెట్టి రోడ్డు పోస్తే, శాంక్షన్ చేస్తే ఇవాళకు నువ్వు ఏంటంటే ఆంధ్ర పడేత్రం రావణా, ఈ ఒక్కటి ద్వారా చెప్పింది చెప్పుకోకుండా, వేసింది వేయకోకుండా వేపించుకోవు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఈ అవినీతి పరుగు దగ్గర పనిచేయడానికి కూడా కనీసం
మనకి కూడా ఆత్మస్థైర్యం అనేది కూడా ఉండాలి, ఆత్మసాక్షి. ఇలాంటి దుర్మార్గుడి దగ్గర ఈ దోపిడీ వ్యవస్థలోన ఇలాంటి ముఖ్యమంత్రిని మనం చూస్తామా? మనం ఎవరు ఉన్నా రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్లాడు అమ్మ చెప్పరేమమ్మా? వాస్తవంగా మీరందరూ శుభ్రంగా ఉన్నారా? ఈయనంట పామాయిల్ కంటే ఈయన రేటు పెంచాడంట 22,000. ఏమి గొప్పలు చెప్తారా బాబు జగన్మోహన్ రెడ్డి గారు? మీ గొప్పలు ఆహా తీసుకోని ఆయన సాక్షి సిగ్గు సిగ్గు సాక్షి బైక్ పెట్టినట్టు మావాడి బైక్ సెట్ చెప్పండి సాక్షి డౌన్ డౌన్ 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 చెప్పండి.